విశ్వనాథపురంలో రామ లక్ష్మణులనే అన్నదమ్ములు ఉండేవారు. చిన్నప్పటి నుండి ఇద్దరూ ఎంతో అన్యోన్యముగా పెరిగారు. తమ్ముడంటే అన్నకు చాలా ప్రేమ, అన్నంటే తమ్ముడికి ఎంతో గౌరవం. ఇద్దరికీ పెళ్లిళ్ళయ్యాయి. ఆ తరువాత కొన్నాళ్లకు వారి తల్లిదండ్రులు చనిపోయారు. రాముడికి ఇద్దరు పిల్లలు, లక్ష్మణుడికి పిల్లలు లేరు. రామ లక్ష్మణుల భార్యలు తరచూ పోట్లాడుకునేవారు. దాంతో ఇష్టము లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో రామ లక్ష్మణులు విడిపోవాలని నిశ్చయించుకున్నారు. వారసత్వముగా వచ్చిన 10 ఎకరాల పొలాన్ని చెరువు 5 ఎకరాలు చొప్పున పంచుకున్నారు. కుటుంబాలు విడిపోయినా అన్నదమ్ములు మధ్య ప్రేమానురాగాలు తగ్గలేదు. నాకు పిల్లలు లేరు, నా భార్య నేను, ఉన్నదాంతో సర్దుకోగలం. అన్నయ్యకు 2 పిల్లలు, ఉన్నదాంతో బ్రతకడం అన్న కుటుంబానికి చాలా కష్టం అనే భావన లక్ష్మణుడికి ఉండేది. అందుకని పంట చేతికొచ్చిన ప్రతిసారి ఎవరూ లేని సమయం చూసి 10 బస్తాల ధాన్యాన్ని అన్న ధాన్యపు కొట్టులో వేసేవాడు. నా కొడుకులు ఏదో ఒకరోజు అంది వస్తారు, తమ్ముడికి పిల్లలు లేరు, వాడికి వయసు పెరిగే కొద్దీ బతుకు భారమవుతుందని ఆలోచించేవాడు రాముడు. అంతేకాదు, పంట చేతికి రాగానే తమ్ముడికి తెలియకుండా అతడి ధాన్యపు రాశిలో 10 బస్తాల ధాన్యాన్ని వేసేవాడు. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు ఎదుటివారి ధాన్యపు కొట్టులో ధాన్యం వేయటం ఎన్నో ఏళ్ల పాటు కొనసాగింది. ఒకసారి అన్నదమ్ములిద్దరు ఒకరి ధాన్యపు కొట్టులో మరొకరు ధాన్యము వేయటానికి వెళుతూ ఎదురుపడ్డారు. కొన్నేళ్లగా జరుగుతున్న ఈ విషయం ఇద్దరూ తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఎంతో ఆనందించారు. వారి ప్రేమానురాగాలకు ఊరంతా ముచ్చటపడ్డారు.